హలో వ్యూవర్స్, ఈరోజు మనం చూద్దాం వాట్సాప్లో మీ లొకేషన్ని షేర్ చేయడం ఎట్లా అని. అంటే మీ మ్యాప్లో మీరున్న చోటుని ఎవరికైనా పంపించడం ఎట్లా, మెసేజ్ చేసి చెప్పడం మీరు ఉన్న చోటు ఎక్కడున్నారు అనేసి వాట్సాప్లో మీరు ఎవరికైనా పంపించి చెప్పడం ఎట్లా అనేది ఈరోజు మనం చూద్దాం. సో దీనికి కావాల్సిన రెండు బేసిక్గా కావాలి, మీ ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి ఒకటి, రెండవది మీ ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో మీరు ముఖ్యంగా వాట్సాప్లో లొకేషన్ని షేర్ చేయడానికి రెండు దారులు ఉన్నాయి. రెండు విధాలుగా మీరు వాట్సాప్లో లొకేషన్ని షేర్ చేయొచ్చు. మొదటిది వాట్సాప్ ద్వారా, రెండవది గూగుల్ మ్యాప్ ద్వారా. ముందుగా మీకు వాట్సాప్ ద్వారా ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. దానికన్నా ముందు నేను వాడుతున్న మొబైల్ ఫోన్ మోడల్ చూపిస్తాను. సో ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి వాడుతున్న మొబైల్ ఫోన్ షావమీ కంపెనీ రెడ్మీ 5 మొబైల్ ఫోన్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను వాట్సాప్లో మీ లొకేషన్ షేర్ చేయడం ఎట్లా అని. సో మీరు వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఎవరికైతే మీ లొకేషన్ని షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ చాట్ విండో ఓపెన్ చేసి, ఇట్లా టచ్ చేసి వాళ్ళ చాట్ విండో ఓపెన్ చేయగానే మీరు మెసేజ్ టైప్ చేస్తారో అక్కడ మీకు ఇక్కడ మడిచిన తీగ లాంటి ఒక సింబల్ ఉంది, దాని అర్థం ఏంటంటే అటాచ్ అని. సో ఆ బటన్ అర్థం ఏంటంటే అటాచ్ అని. సో నేను బటన్ పైన టచ్ చేయగానే, అటాచ్ బటన్ పైన టచ్ చేయగానే నాకు 6 ఆప్షన్స్ వచ్చినాయి. సో ఈ 6 ఆప్షన్స్ ఏంటంటే 6 విధమైన థింగ్స్, 6 మనం అటాచ్ చేయొచ్చు. అవి ఏంటి అంటే డాక్యుమెంట్ అటాచ్ చేయొచ్చు, మనం చేసిన పేమెంట్ అటాచ్ చేయొచ్చు, లేదా గ్యాలరీలోకి వెళ్ళి వీడియో లేదా ఫోటో అటాచ్ చేయొచ్చు, లేదా సాంగ్ అటాచ్ చేయొచ్చు, ఆడియో ఫైల్ ఏదైనా మీరు రికార్డ్ చేసిన ఆడియో ఫైల్ కూడా అటాచ్ చేయొచ్చు, ఇక్కడ లొకేషన్ అటాచ్ చేయొచ్చు, అండ్ మీ ఫోన్లో ఉన్న ఏదైనా కాంటాక్ట్, మీరు సేవ్ చేసి పెట్టుకున్న కాంటాక్ట్ అటాచ్ చేసి పంపించవచ్చు. సో ఇక్కడ మనం చూసేది ఇవాళ లొకేషన్ కాబట్టి నేను లొకేషన్ అని టచ్ చేస్తున్నాను. చేయంగానే నాకు వాట్సాప్లోనే మ్యాప్ ఓపెన్ అయిపోయింది. సో ఈ మ్యాప్లో చూపిస్తుంది ఈ బ్లూ డాట్ ద్వారా చూపిస్తుంది. బ్లూ డాట్ ఏంటంటే బ్లూ చుక్క, మనం ఉన్న లొకేషన్ అన్నట్టు మ్యాప్లో. సో ఈ ఒకవేళ మీరు ఇట్లా చూస్తూ అటు ఇటు వెళ్ళిపోయినా కూడా, ఇట్లా నేను బై మిస్టేక్ ఎక్కడికో వెళ్ళిపోయినాను మ్యాప్లో. సో ఇప్పుడు మళ్ళీ ఇట్లా చూసుకుంటూ వెతికే అవసరం లేదు. ఇక్కడ ఉన్న టార్గెట్ బటన్ పైన టచ్ చేస్తే మీరున్న లొకేషన్కి తీసుకెళ్తుంది. దానిపైన టచ్ చేసిన నేను ఒక నిమిషం. సో దానిపైన టచ్ చేయగానే మనం ఉన్న లొకేషన్ని సెంటర్ చేసి చూపిస్తుంది. సో ఈ విధంగా మ్యాప్లో మనం ఎక్కడ ఉన్నామనేసి ఇక్కడ హాఫ్ స్క్రీన్లో చూపిస్తుంది. సో మిగతా హాఫ్ స్క్రీన్లో ఏం చూపిస్తుంది అంటే మనము మన లొకేషన్ షేర్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి సెండ్ యువర్ కరెంట్ లొకేషన్, అంటే ఇప్పుడు మీరున్న చోటుని మీరున్న చోటు ఏంది అనేసి మెసేజ్ ద్వారా పంపించేస్తుంది. రెండోది లైవ్ లొకేషన్, మీకు ముందు చూపిస్తాను షేర్ యువర్ కరెంట్ లొకేషన్ ఏం చేస్తుందని. సో నేను ఇప్పుడు పలానా చోట ఉన్నాను, ఇక్కడ ఈ చోట ఉన్నాను అని చూపించడానికి సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ అని టచ్ చేయగానే చూడండి ఇక్కడ నా కరెంట్ లొకేషన్ వెళ్ళిపోయింది ఇక్కడ. సో ఇది ఇక్కడ మనకి ఎట్లయితే కనబడుతుందో అవతల వ్యక్తికి, మనం ఎవరికైతే పంపించున్నామో ఆ వ్యక్తికి కూడా ఇట్లానే కనబడుతుంది. సో ఆ వ్యక్తి దాన్ని చూడడం ఎట్లా అంటే దీనిపైన టచ్ చేయగానే, మనం పంపిన మెసేజ్ పైన టచ్ చేయగానే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. సో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అయ్యి అందులో చూపిస్తుంది మనం ఉన్న లొకేషన్ ఎక్కడ ఉంది అనేసి. ఇక్కడ అదే జరుగుతుంది, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. సో గూగుల్ మ్యాప్ ఓపెన్ అయింది, నేను ఉన్న చోటు ఎక్కడ అనేసి ఇక్కడ మీకు చూపించడం స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ చూపించడం స్టార్ట్ చేసింది ఏ లొకేషన్లో ఉన్నాను. ఇక్కడ బలూన్, రెడ్ కలర్ బలూన్ సింబల్ వేసి చూపిస్తుంది నేను పంపిన లొకేషన్ ఇది అని. సో ఈ విధంగా మనం సెండ్ యువర్ మీరున్న కరెంట్ లొకేషన్ని సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ అనే ఆప్షన్ ద్వారా పంపించవచ్చు. రెండో ఆప్షన్ మీకు ఇంకోటి చెప్తాను అన్నాను, ఆ ఆప్షన్ ఏంటంటే షేర్ లైవ్ లొకేషన్ అనే ఆప్షన్. సో దీనికి ఉన్న ప్రత్యేకత ఏంది, దీని స్పెషాలిటీ ఏంది అంటే మీరు ఎప్పుడన్నా ఏమైనా ప్రాబ్లంలో ఉన్నా, లేదు అంటే మీరు వెళ్ళే దారి ఎవరికైనా చెప్దాం అనుకున్నా కూడా మీరు చూస్ చేయాల్సిన ఆప్షన్ షేర్ లైవ్ లొకేషన్. ఇది ఏం చేస్తుంది అంటే మీకు ఇక్కడ మూడు టైం ఆప్షన్స్ ఇచ్చింది, 15 మినిట్స్, 1 అవర్, 8 అవర్స్ అని. సో మీరు సెలెక్ట్ చేసిన టైం అంతసేపటి వరకు, ఇప్పటి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గంట సేపు అని సెలెక్ట్ చేస్తే, ఇప్పటి నుంచి గంట సేపు వరకు నేను ఎక్కడెక్కడైతే మూవ్ అవుతూ ఉంటానో దాని ప్రకారం ఇది మన లొకేషన్ని పంపుతూ ఉంటుంది అన్నమాట. సో ఎవరికైతే పంపుతున్నామో వాళ్ళు ఒక గంట వరకు మనం ఎక్కడెక్కడ కదులుతున్నాం అనేది చూడగలుగుతారు, దాన్నే షేర్ లైవ్ లొకేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు టైం అవుతుంది 21:19, అయితే 9:19 అవుతుంది. సో నేను 15 మినిట్స్ సెలెక్ట్ చేసి యారో బటన్ నొక్కగానే సెండ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి లైవ్ లొకేషన్ పంపిస్తున్నా అంటుంది. ఏమంటుంది, లైవ్ అంటిల్ 21:34 అంటుంది. సో 19 + 15 = 34. సో 9:34 వరకు కూడా ఇది నా లొకేషన్ని షేర్ చేస్తూనే ఉంటుంది. సో ఎవరికైతే పంపుతున్నామో ఆ వ్యక్తి ఒకవేళ దీనిపైన టచ్ చేస్తే మ్యాప్ ఓపెన్ అవుతుంది,
సో మీ లొకేషన్ షేర్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడి నుంచి కదిలితే ఈ పాయింట్ కూడా కదులుతూ ఉంటుంది. సో ఈ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ పాయింట్ చూపిస్తుంది, నేను ఈ పాయింట్కి వెళ్ళిపోయిన ఒక 2 మినిట్స్ తర్వాత అంటే ఈ పాయింట్ చూపిస్తుంది. ఈ విధంగా మనం ఎక్కడెక్కడ కదిలితే అక్కడక్కడ ఆ లొకేషన్ని షేర్ చేస్తూ ఉంటుంది ఎవరికైతే మనం పంపినామో వాళ్ళకి. సో ఇది మీరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలు షేర్ చేసింది ఇప్పటి వరకు అనుకుంటే 15 మినిట్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, స్టాప్ షేరింగ్ అనుకుంటుంది స్టాప్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఉన్న లొకేషన్ని గూగుల్లో వాట్సాప్లో పంపడానికి అవకాశం ఉంది. మీకు చెప్పిన ఇందాక ఇంకొక దారి కూడా ఉంది మీరు ఉన్న లొకేషన్ని పంపడానికి అని. అదేంటి అంటే మన ఆండ్రాయిడ్ అన్ని ఫోన్స్లో గూగుల్ అనే ఫోల్డర్ వస్తుంది, మీ ఫోన్లో కూడా ఉంటుంది. సో గూగుల్ అనే ఫోల్డర్లోకి వెళ్తే గూగుల్ మ్యాప్స్ ఆప్షన్ ఉంటుంది మనకి. సో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేస్తే, అది ఆప్షన్ కాదు అది యాప్, యాక్చువల్లీ యాప్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు చూపించేది ఏంది యాప్లో అంటే మనం ఉన్న లొకేషన్నే చూపిస్తుంది. చూడండి ఇక్కడ కూడా బ్లూ డాట్లోనే చూపిస్తుంది. సో బ్లూ డాట్ అంటే మనం ఉన్న లొకేషన్ అని. సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది, ఇక్కడ కూడా సేమ్ థింగ్. మీరు ఒకవేళ మ్యాప్ చూస్తూ ఎక్కడికైనా అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ మీరు వెతుక్కునే అవసరం లేదు. నేను మ్యాప్ చూస్తూ ఎట్ట వెళ్ళిపోయినా, సో ఈ వెతికే అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ టార్గెట్ బటన్ కనబడుతుంది, దానిపైన టచ్ చేయగానే, టార్గెట్ బటన్ పైన టచ్ చేయగానే నా లొకేషన్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని స్క్రీన్ మీదకి తీసుకొస్తుంది అక్కడికి వెళ్ళి. ఒక నిమిషం, కొంచెం స్లోగా ఉంది ఇది. సో ఇట్లా చూపిస్తుంది. సో ఇది ఆప్షన్ అడుగుతుంది, నేను చూస్ చేయట్లేదు ఆప్షన్. సో ఇప్పుడు నేను ఉన్న లొకేషన్ని చూపించింది కాబట్టి నేను ఉన్న లొకేషన్ని బ్లూ డాట్ ద్వారా చూపిస్తుంది కదా. ఆ బ్లూ డాట్ మీద టచ్ చేయగానే మీకు ఆప్షన్ వస్తుంది మీరు ఉన్న లొకేషన్ని షేర్ చేయడానికి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది యు ఆర్ హియర్, ఇక్కడ ఉన్నారు మీరు. సో దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు, సీ నియర్ బై ప్లేసెస్ అంటే చుట్టుపక్కల ఏమేమి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో చూస్తారా, లేదంటే మీరు లొకేషన్ని షేర్ చేస్తారా అని. సో నేను షేర్ యువర్ లొకేషన్ అని టచ్ చేయగానే మనకి మీరు ఏ విధంగా షేర్ చేద్దాం అనుకుంటున్నారు అనే ఆప్షన్స్ కనిపిస్తాయి, ఆప్షన్స్ స్క్రీన్ పైన వస్తాయి. కొంచెం ర్యామ్ క్లియర్ చేస్తున్నాను నేను ఫోన్ కొంచెం ఫాస్ట్ కావడానికి. సో వెనకాల మ్యాప్ లోడ్ అవుతుంది యాక్చువల్లీ. సో చూడండి షేర్ యువర్ రియల్ టైమ్ లొకేషన్ అంటుంది. సో ఇక్కడ మీరు మీ లొకేషన్ని పంపాలనుకుంటే మీరు ఇక్కడ ఇందాక పంపినట్టు లైవ్ లొకేషన్ పంపించవచ్చు 15 మినిట్స్ వరకు, అంటిల్ యూ టర్న్ దిస్ ఆఫ్ అంటే మీరు ఆఫ్ చేసేంత వరకు కూడా మీరు షేర్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎట్లా పంపడం అంటే వాట్సాప్ అంటే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మనకు చెప్తుంది వాట్సాప్ ఓపెన్ చేస్తుంది. సో వాట్సాప్ ఓపెన్ చేసి మనకు అన్ని చాట్ విండోస్ కనిపిస్తాయి. ఇక్కడ ఎవరెవరికైతే పంపుదాం అనుకుంటున్నారో వాళ్ళ చాట్ విండో సెలెక్ట్ చేసి సెండ్ కొట్టేసేయండి. మీ లైవ్ లొకేషన్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. చూడండి సీ మై రియల్ లొకేషన్ అని చెప్తుంది మ్యాప్స్ లింక్తో సహా. సో దీని ఇప్పుడు వీళ్ళకి ఎవరికైతే పంపుతున్నాం వాళ్ళకు కూడా ఇదే విధంగా కనిపిస్తుంది. ఇందాక మనకు మ్యాప్ కనిపించింది, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. బట్ స్టిల్ వాళ్ళు దీనిపైన టచ్ చేస్తే మళ్ళీ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. సో మ్యాప్ ఓపెన్ అయింది, నేను ఉన్న లొకేషన్ చూపిస్తుంది ఎప్పట్లాగానే. సో ఈ విధంగా మీరు మీరున్న లొకేషన్ని వాట్సాప్లో షేర్ చేయడానికి ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఎక్కడైనా తెలియని ప్లేస్కి వెళ్ళిపోయినా, ఒకవేళ మీరు ఎవరికైనా చెప్దాం అనుకున్నా, లేదా ఎవరికైనా అడ్రస్ చెప్దాం అనుకున్నా, మీరు పలానా చోట కృష్ణానగర్లో ఉన్నాను అని చెప్తారు. బట్ కృష్ణానగర్లో ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నారు అని వాళ్ళు, మీరు ఏదైనా గల్లీలో ఉండొచ్చు, ఆ గల్లీలన్నీ డిస్క్రైబ్ చేయలేకపోవచ్చు మీరు. అట్లాంటి టైంలో మీరు ఏం చేయండి, వాట్సాప్లో వాళ్ళకి నేను చూపించిన విధంగా వాట్సాప్ ఓపెన్ చేసి అందులో వాళ్ళ చాట్ విండో ఓపెన్ చేసి అటాచ్ బటన్, మడిచిన తీగ బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ పైన టచ్ చేసి లొకేషన్ సెలెక్ట్ చేసి సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ కొట్టేయండి. మీరు ఉన్న చోటు వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళకి మ్యాప్ ద్వారా వాళ్ళు ట్రాక్ చేసుకొని ఆ లొకేషన్కి రాగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు మీకు. నేను ఇదే విధంగా వీడియోస్ తయారు చేస్తూ ఉంటాను. మీరు మీ ఫోన్ని ఎవరి సహాయం లేకుండా మీ ఓన్గా వాడగలిగేంత వరకు నేను వీడియోస్ తయారు చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మీ ఫోన్ గురించే కాదు టెక్నికల్గా ఏది తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో నాకు రాయండి, దానిపైన నేను డెఫినెట్లీ ఒక వీడియో తయారు చేసి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.